వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీకి బయలుదేరి వెళ్ళిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభం. అమరావతి భూ కుంభకోణంపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీట్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టేసిన అత్యున్నత న్యాయస్థానం. కేదర్నాథ్పై విరుచుకుపడుతున్న మంచు తుఫాను, మంచులో చిక్కుకుపోయిన అనేక మంది యాత్రికులు. మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్నకు తీవ్ర అస్వస్థత. రంగన్నను పులివెందుల నుంచి తిరుపతి ఆసుపత్రికి తరలింపు. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. దేశ రాజధానిలో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని రేపు ప్రారంభించనున్నారు. వసంత్ విహార్ లో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ కార్యాలయం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ఓపెనింగ్ కు సిద్ధంగా ఉంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత పార్టీ కార్యకలాపాలకు జాతీయ స్థాయిలో కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో ఢిల్లీలో శాశ్వత కార్యాలయాన్ని నిర్మించారు. జాతీయ స్థాయి పార్టీ కార్యకలాపాలన్నీ కేంద్ర కార్యాలయం నుంచి నడవనున్నాయి. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ రాజశ్యామ యాగం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సహా 200 మంది ప్రజాప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ అక్కడే ఉండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఆఫీస్ ప్రారంభోత్సవం తర్వాత కేసీఆర్ గురువారం ఢిల్లీలోనే ఉంటారని సీఎంఓ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మరికొందరు జాతీయ నాయకులతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ కు తిరిగి వస్తారని సమాచారం. అమరావతి భూకుంభకోణం భారీ ప్రాజెక్టులో అవినీతిపై దర్యాప్తు కోసమంటూ ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సిట్పై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ కేసును మెరిట్ ప్రాతిపాదికన విచారించి తుది నిర్ణయాన్ని వెలువరించాలని హైకోర్టు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సిటీ రవికుమార్లతో కూడిన ధర్మాసనం సూచించింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం సమంజసమేనా అని ప్రశ్నించింది. హైకోర్టు ముందుగా ఈ విషయంలో జోక్యం చేసుకుందని, అందుకే మధ్యంతర ఉత్తర్వులను తోసిపుచ్చుతున్నామని వెల్లడించింది. గత ప్రభుత్వ విధాన నిర్ణయాలపై దర్యాప్తు కోసమని ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దీన్ని సవాలు చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా తదితరులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సిట్పై హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో ఊరట లభించింది. కేదర్నాథ్పై మంచు తుఫాను విరుచుకుపడుతోంది. యాత్రికులపై మంచు కొండ విరిగి పడింది. అనేక మంది యాత్రికులు మంచులో చిక్కుకుపోయారు. బాధితులలో పలువురు తెలుగు రాష్ట్రాలకు చెందిన యాత్రికులు కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. కొన్ని రోజులుగా కేదర్నాథ్లో మంచు తుఫాను కురుస్తోంది. ప్రతికూల వాతావరణం ఉండడంతో యాత్రను నిలిపివేశారు అధికారులు. పోలీసులు గుర్రాలపై యాత్రికులను తరలిస్తూ ఉన్నారు. కేతారీశ్వరుడు దర్శనం కోసం కేదర్నాథ్ బయలుదేరిన యాత్రికులకు అడుగడుగున అడ్డంకులే ఎదురవుతూ ఉన్నాయి. గత కొద్ది రోజుల క్రితం మంచు తుఫానుతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి మంచు వర్షం కురిసే అవకాశం ఉందని యాత్రికులను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. హిమాలయ రీజియన్లో రాబోయే 2 రోజుల్లో కూడా భారీ వర్షంతో పాటు మంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో మెజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్ అప్రమత్తమయ్యారు. కేదర్నాథ్ ఆలయానికి వచ్చే భక్తులకు మెజిస్ట్రేట్ పలు సూచనలు చేశారు. భక్తులు ఒకే చోట ఉండాలని సూచించారు. ప్రస్తుతం కేదర్నాథ్ తాంలో మంచు కురుస్తుందని తెలిపారు. జిల్లా యంత్రాంగానికి భక్తులు సహకరించాలని మెజిస్ట్రేట్ విజ్ఞప్తి చేశారు. వాతావరణం పూర్తిగా చెక్కబడిన తర్వాతనే కేదర్నాథ్కు భక్తులను అనుమతిస్తామని స్పష్టం చేశారు.
మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వాచ్మెన్ రంగన్న ఆస్తమాతో బాధపడుతూ ఉన్నాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. రంగన్నను పులివెందుల నుంచి తిరుపతి ఆసుపత్రికి తరలించారు. 2019లో వివేక హత్య జరగగా వాచ్మెన్ రంగన్న 2 ఏళ్ల కిందట జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు వాగ్మూలం ఇచ్చాడు. రంగన్నను సిబిఐ అధికారులు పలుమార్లు విచారించారు. వాచ్మెన్ రంగన్న తన వాగ్మూలంలో వివేక అనుచరుడు ఎర్రగంగిరెడ్డి పేరును ప్రస్తావించాడు. హత్య విషయం ఎవరికైనా చెబితే చంపేశానని ఎర్రగంగిరెడ్డి తనను బెదిరించాడని రంగన్న వాగ్మూలంతో పేర్కొన్నాడు. ఇక అయితే రంగన్న ఎవరో తనకు తెలియదని రంగన్న వాగ్మూలంలో నిజాలు లేవని ఎర్రగంగిరెడ్డి అప్పట్లో ఖండించారు. కానీ తర్వాత కాలంలో ఎర్రగంగిరెడ్డి ఈ కేసులో ఏవన్ నిందితుడు అవడం గమనార్హం. దస్తగిరి అప్రూవర్గా మారడంతో రంగన్న వాగ్మూలానికి బలం చేకూరినట్టయింది. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రం పరిధిలోని ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సిద్దిపేట నుండి ఆటోలో జూలిపల్లికి వెళుతున్న పెళ్లి బృందం ఆటో కారును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న అందరికీ తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏపీ స్టేట్ వర్క్స్ బోర్డు స్పెషల్ ఆఫీసర్ షిరీన్ బేగం మరియు సీఈఓను హైదరాబాద్ లంగర్ హౌస్ ఫోక్సో కేసు బాధితురాలు కలిసింది. ఫోక్సో కేసులో నిందితుడిగా చెంచల్గూడ జైల్లో రిమాండ్ శిక్ష అనుభవించినటువంటి వ్యక్తి సజ్జాదా పోస్ట్ ఇవ్వడం సరికాదని వెంటనే హఫీజ్ పాషాను సజ్జాదా పోస్ట్ నుండి తొలగించాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు. अब जाइए सब जाइए जाइए आप भी जाइए. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కాంగ్రెస్ పార్టీ నాయకులు భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. మొదటగా స్వయంభు నారసింహుడిని దర్శించుకుని స్వామివారి సువర్ణ పుష్పార్చన వేద ఆశీర్వచనంలో ఆయన పాల్గొన్నారు.
తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమాను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఏపీ వ్యాప్తంగా నేడు రాష్ట్ర రోకోలకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదికగా ఆధ్వర్యంలో నిరసనలకు సన్నద్ధమయ్యారు. రాష్ట్ర రోకోలకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు అందజేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కల్తీ ఐస్ క్రీంల తయారీ పరిశ్రమలపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. శంషాబాద్లో 2 ఐస్ క్రీం తయారీ కంపెనీలను మూసేశారు. నాణ్యత లేకుండా ఐస్ క్రీం తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. స్థానిక ఐస్ క్రీం తయారు చేసే బ్రాండెడ్ కంపెనీల ఐస్ క్రీం లేబుల్స్ వేస్తున్నారని పోలీసులు తెలిపారు. కెంపు రూబీ, ముత్యం పెర్ల్, పగడ కోరల్, పచ్చ ఎమరాల్, కనకపుష్య రాగం, ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై, రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక నత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాళ్ళ నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాళ్ళలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాళ్ళ నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాళ్ళ నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట సబ్ జైలు ముందు గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ రిమాండ్ ఖైదీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. భువనగిరి శ్యామ్ అనే రిమాండ్ ఖైదీ గత నెల 18న జైల్లోకి వెళుతూ ఆత్మహత్యకు యత్నించాడు. అప్పటి నుండి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి ప్రాణాలు వదిలాడు. మృతుడు జైపూర్ మండలం వేలాల గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు పేర్కొన్నారు. మైనర్ బాలికను వేధించిన ఘటనలో ఫోక్సో చట్టం కింద శ్యామ్ అరెస్ట్ అయ్యాడు. వాస్తవానికి ఏమైనా అయిందనుకో, మేము వల్ల మీకు ఇబ్బంది అడ్మిషన్ తీసుకొచ్చాము. ఏమన్నా తాగామంది ఏంటిరా? ఎక్కడ నీకు ఎప్పుడు ఎన్ని తాగాం టైం? ఇంతకుముందా? నెల్లూరు జిల్లా ఉదయగిరిలో చిరుత సంచారం కలకలం రేపింది. కొండాపురం మండలం చింతలదేవి, తూర్పు ఎర్రబల్లి, ఇస్కదామర్ల ప్రాంతాలలో చిరుత సంచారంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కామధేను ప్రాజెక్టు పరిసర ప్రాంతాలలో పులి సంచరిస్తుందని గ్రామస్తులు కొండాపురం పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో స్పందించిన కొండాపురం పోలీసులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు పులి ఆనవాళ్ల కోసం గాలింపు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పేరు మహబూబ్ బాషా. నేను చింతలదేవి నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్లో పనిచేస్తున్నాను యానిమల్ అటెండర్గా. ఈ చుట్టుపక్కల పులి తిరుగుతుందనేసి చాలా భయంగా ఆందోళనకరంగా ఉన్నారు ప్రజలు. దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం తొందరగా వచ్చేసి ఆ జాడ కనుక్కునేసి దానికి పట్టుకుంటే మాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. దాని గురించి కొంచెం తొందరగా రావాలనేసి మా విన్నపం. చుట్టుపక్కల పశువుల కాపర్లు కూడా చాలా భయంగా ఉన్నారు. అలాగే ఈ ఫారంలో పశువులు కూడా బయటికి వెళ్తాయి కాబట్టి అది ఎక్కడ చెట్టల పొదల్లో దాముకుంటుందో ఏమో, ప్రాణంతో తిరిగి రావాలంటే భయం వస్తుంది. తిరిగి రాగలమా లేదని భయం వస్తుంది కాబట్టి దానికి మీరు తొందరగా జాడ కనుక్కునేసి దానికి పట్టుకుంటే మాకు బాగుంటుందనేసి కొంచెం మా విన్నపం. దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు చిత్తూరు జిల్లా కల్లూరు సీఐ ఆశీర్వాదం పూతలపట్టు ఎస్ఏ హరిప్రసాద్ వెల్లడించారు. పూతలపట్టు మండల కేంద్రంలోని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయాలు, ఇళ్లలో దొంగతనాలు, ట్రాన్స్ఫార్మర్ల ధ్వంసంపై నమోదైన కేసులో పులిచెర్ల మండలానికి చెందిన శేఖర్, కార్వేటి నగరం మండలానికి చెందిన సుబ్రహ్మణ్యాన్ని అరెస్టు చేశారు. వారి నుంచి పంచలోహ విగ్రహాలు, రాగి వైర్లు, సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు అది వాళ్ళ ఆకృతి తీసుకొని మళ్ళీ చూపించచ్చు. లాస్ట్ ఇయర్ అక్టోబర్ మంత్ 5th మన పుదలపట్టు మండలం టీకొత్తపాటు సమీపం గల వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పంచలోహ విగ్రహాలు, అంటే వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారి విగ్రహాలు, మరి అక్కడ ఉన్నటువంటి సిల్వరు, మరి బ్రోన్జ్ ఆర్టికల్స్ను తిప్పి చేయడం జరిగింది. అలాగే అది కాకుండా మా పుదలపట్టు మండలంలో ఫీల్డ్స్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి కాపర్ వైర్ను దాదాపు 12 ట్రాన్స్ఫార్మర్ బ్రేక్ చేసి అఫెండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ నెల జస్ట్ 1 వీక్ బ్యాక్ అదే మన తీకొత్తకోట గ్రామంలో నాయనస్వామి గారి ఇంట్లో కూడా అఫెండ్ చేశారు. ఇవన్నీకే మన అప్పుదల పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మా చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చిత్తూరు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్గా ఏర్పడి ఈ ఏదైతే ప్రాపర్టీ అఫెండ్స్ ఉన్నాయో వీటన్నింటిని ట్రేస్ చేయాలన్న ఉద్దేశంతో టీమ్గా ఏర్పడి మా పుదలపట్టు ఎస్ఐ వారి సిబ్బంది నిన్నటి దినము అనగా 1వ తేదీ పెట్రోలింగ్ చేస్తుంటే ఇద్దరు
व्यक्त अनावस्थ वीलू कड़ वाली इंटरागेशन भाग में वाल विचारी वाल पेर् शेखर मरी सुब्रमण्यम वीर पाकाल मंडलमी अंपेट का जरिए इंटरागेशन भाग में वालू लास्ट इयर जो टेपल विग्रह ताने दमा अलागे फील्ड ट्रांसफार्म वाली कापर वैर तामे दमा अंतका इट भवन राममूर्ति गार इंटर होम नीड आर्ट वाले दमें अडमिट का जरिए दाखिल मेम कन्फेषन रिकॉर्ड वारे कस्टडी दीको वार अरेस्ट वार वे मूर्ण पंचलोक विग्रहाले वेंकटेश्वर स्वामी श्री भूदेवी मरी अंस कंस मैं इतनी पात्र अलागे ट्रांसफार्मर उ रागे वैर सुमार मुफ केजील मरी अलागे आ राममूर्ति गार इंट सारी नारायण स्वामी गार इंटरवे हाउस आर्थिक सीजन जी सुमार वीट विलव 3 लक्ष अन्नी लीगल फार्मलिटी अर्वाजु वाणी चितूर कोर्ट को रिमांड निमित्त శ్రీకాకుళం జిల్లాలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన పురాతన బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. ఇచ్చాపురం సమీపంలోని బాహుదా నదిపై ఉన్నటువంటి బ్రిడ్జ్ ఉదయం 6 గంటల సమయంలో ఒక్కసారిగా విరిగిపడింది. 1929లో దీనిని నిర్మించారు. ఇచ్చాపురం పట్టణం నుంచి జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో ఉన్న బ్రిడ్జ్ కూలిపోవడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. ఉదయం 70 టన్నుల బరువున్న రాళ్ల లారీ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా వంతెన కూలిపోయింది. ఆ సమయంలో బ్రిడ్జిపై వెళ్తున్న వాహనాలు కింద పడిపోయాయి. బ్రిడ్జ్ శిథిలావస్థకు స్థానికుల అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకోలేదు. అయితే వంతెన కుప్పకొల్లిన ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభం. అమరావతి భూ కుంభకోణంపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీట్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టేసిన అత్యున్నత న్యాయస్థానం. కేదర్నాథ్ పై విరుచుకుపడుతున్న మంచు తుఫాను, మంచులో చిక్కుకుపోయిన అనేక మంది యాత్రికులు. మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్నకు తీవ్ర అస్వస్థత. రంగన్నను పులివెందుల నుంచి తిరుపతి ఆసుపత్రికి తరలింపు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. Thank you.